గురుగారు అలాగే ఏంటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందంటారు ఆ తర్వాత? భగవంతుడు మనలాగా పుట్టటము చనిపోవటము అనేది ఉండదు. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించారు అని అంటారు. ఎవరైనా సూర్యుడు ఈ రోజు పుట్టాడు సాయంత్రానికి చనిపోతాడు అంటారా? లేదు లేదు, ఉదయించారు, ఉదయించాడు, అస్తమించాడు. అలానే కృష్ణుడు పుట్టడం చావుట అనేది ఉండదు. కృష్ణుడు అవతరిస్తారు, అవతార పరిసమాప్తి చేస్తారు. ఏదో శరీరాన్ని ఒక చోట వదిలిపెట్టేసి దానికి ఏమైనా అంతిమ సంస్కారాలు చేయటం అలాంటివి ఏమీ ఉండదండి కృష్ణుడికి. ఆయన సశరీరంగా వచ్చారు, సశరీరంగా ఆయన స్వధామం అని అంటారు. ఏదైతే గోలోకం వైకుంఠం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు అనమాట ఆయన. అంతేకాని కృష్ణుడు ఏదో శరీరాన్ని వదిలేసి ఆయన ఆత్మ వెళ్ళిపోయింది అలాంటివి ఏమి ఉండవండి. భాగవతంలో ఎప్పుడైతే కృష్ణుడు యొక్క అవతార పరిసమాప్తి జరుగుతుందో ఆ ఘట్టము ప్రభాస క్షేత్రము అనే ఘట్టంలో అక్కడ అందరు దేవతలు పైకి వచ్చి నించుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటారు, కృష్ణ మా కోసం నువ్వు అవతరించావు, మేము ఇబ్బందులు పడుతున్నాం, మేము కష్టాలు పడుతున్నాం ఈ రాక్షసుల వల్ల అని మేము ప్రార్థన చేస్తే నువ్వు మా కోసం అవతరించావు, భూమిదేవి ప్రార్థన చేస్తే నువ్వు అవతరించావు, కాబట్టి మీకు కృతజ్ఞత తెలుపుకోవడానికి అందరు దేవతలు పైన వేచి చూస్తూ ఉన్నారనమాట. పుష్ప వృష్టిని కురిపిస్తూ ఉన్నారు దేవతలందరూ కృతజ్ఞతతో, ఫ్లవర్ షవర్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు అవతార పరిసమాప్తి అయిపోయింది అని, సశరీరంగా అంతర్ధానం అయిపోయారు, తన లోకానికి వెళ్ళిపోయారు. అయితే భాగవతం చెప్తుంది ఆ కృష్ణ భగవానుడే కలియుగంలో ఆ కృష్ణ శక్తి మొత్తం ఇంకొక రూపాన్ని దాల్చినదట. ఏంటో తెలుసా? శ్రీమద్ భాగవతం. శ్రీమద్ ఆ కృష్ణుడే భాగవత పురాణంగా మారిపోయారన. కాబట్టి ఈ కలియుగంలో మనం కృష్ణుని యాక్సెస్ చేయడం అన్నిటికంటే ఈజీగా ఏ విధానము అని అంటే భాగవతాన్ని వినటం, భాగవతాన్ని చదవటం. అందుకే మన ఎప్పుడైతే కోవిడ్ లో ఉన్నామో అప్పుడు మేము భాగవత ప్రవచనం చేసాం అనమాట. సంపూర్ణ భాగవత ప్రవచనం మన ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతిరోజు ప్రవచింపజేసాం. సుమారుగా 8 లక్షల కంటే ఎక్కువ మంది ఆ ప్రవచనాలను విన్నారు. ఫస్ట్ టైం కృష్ణుడు గురించి చాలా మంది ఆ భాగవత ప్రవచనాల ద్వారా తెలుసుకున్నారు అనమాట. తెలుసుకున్న వారికి ఏమైంది అంటే మనసులో ఒక కృష్ణుడి పట్ల అపరిమితమైన ప్రేమ పెరిగిపోయింది. ఎందుకంటే కృష్ణుడి యొక్క శక్తి మొత్తం కూడా ఆ భాగవతంలో పెట్టేశారు కృష్ణుడు. కాబట్టి ఆ యాక్సెస్ కృష్ణుడు ఎలా అయితే ఆయన స్వరూపం ఉంటుందో, 2 శ్రీపాదాలు, 2 చేతులు, 90 ముఖము, అదే శ్రీమద్ భాగవతంలో ఉండే స్కందములు అని మన ఆచార్యులు మనకి చెప్తారనమాట. ఓకే గురుగారు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గురు మన కలియుగానికి ఇచ్చే సూక్తులు ఏమిటంటారు? కలియుగానికి కాదు, యుగ యుగాలకి ఇచ్చిన సూక్తులే భగవద్గీత. భగవద్గీత భగవంతుడు మాట్లాడిన మాటలు లేదా భగవంతుడు పాడిన పాట అని భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి, మొబైల్ ఫోన్ ఎలా వాడాలి అని ఒక చిన్న మాన్యువల్ వస్తుంది. అయితే మేము మొన్న ఒక మా గురువు గారి యొక్క ప్రవచనాలు వినడానికి మేము ఒక స్పీకర్ మాకు ఎవరో ఇచ్చారు. అయితే ఆ స్పీకర్ ఎలా వాడాలో మాకు తెలియలేకుండింది, కానీ దాని కింద ఉండే మాన్యువల్ చదివితే అప్పుడు అర్థమైందనమాట ఎలా ఈ స్పీకర్ ని వాడచ్చు అని. అయితే కీర్తనలు ప్రవచనాల కోసం యూజ్ చేయడానికి మాకు చాలా ఈజీ అయిపోయింది ఆ ప్రవచనాలు వినడానికి. ఎప్పుడు? మాన్యువల్ ని అధ్యయనం చేసినప్పుడు. మానవ శరీరం కూడా ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రం ఎలా యూజ్ చేయాలి, ఈ యంత్రం ఏది నొక్కితే ఏమవుతుంది, ఏది నొక్కితే ఎలా పాడైపోతుంది, దీన్ని ఎప్పుడు సర్వీసింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పిందే భగవద్గీత. కాబట్టి ఎప్పుడు అయినా మనిషికి ఏ కన్ఫ్యూజన్ లేనా జీవితంలో ఉన్నాడు, అసలు జీవితంలో పర్పస్ కోల్పోతున్నాము, ఒక యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఏదైనా అవ్వండి, కమ్ వాట్ మే బి ద ప్రాబ్లం, దాట్ అన్నిటికీ సొల్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే భగవద్గీతలో ఉన్నాయి. మీరు అన్నారు కదా కలియుగానికి సూక్తులు, కలియుగానికి కాదు యుగ యుగానికి సూక్తులు ఒకటే, అదే భగవద్గీత. అందుకే శంకరాచార్యులు ఒక మాట అంటారు, ఏకో శాస్త్రం దేవకి పుత్ర గీతం, ఏకో దైవ దేవకి పుత్రస్య అని ఆయన చెప్తారు. ఒక్కటే శాస్త్రం మనకి సరిపోతుంది అధ్యయనం చేస్తే, దేవకీ పుత్రస్య గీతము అని అంటారు. దేవకీ పుత్రుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు పాడిన పాట భగవద్గీత. కాబట్టి అటువంటి గీతని ప్రతి ఒక్క సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తులు కానీ అధ్యయనం చేశారు అని అంటే మన ధర్మం పట్ల, మన వీటి పట్ల పూర్తి క్లారిటీ అనేది మనకి లభిస్తుంది. కాబట్టి ఆ సూక్తులు 700 శ్లోకాలు ఎంత సింపుల్ గా ధర్మాన్ని మొత్తం కూడా చక్కగా సారభూతంగా చేసి మనకు అందించారనమాట.
ఆవు యొక్క సారము ఆవు పాలల్లో ఉంది. అందుకే కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు అర్జునుడు ఒక గోవు వత్సంగా ఉంటే కృష్ణుడు పాలని బ్రతికేవాడిలా సకల శాస్త్రం యొక్క సారము శక్తివంతమైన పాలు లాంటి భగవద్గీతను బ్రతికి అర్జునుడికి అందించారు అని చెప్తారన్నమాట. అర్జుని ద్వారా లోకాన్ని మొత్తానికి అందించారు. కాబట్టి అటువంటి గీత కృష్ణుడు మానవాళికి అందించిన అద్భుతమైన శక్తి. ఏంటి గీత నేర్పించేది అని అంటే మనం ఎవరం, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, మనం భగవంతుని ఎలా చేరుకోవాలి, ఈ 5 సీక్రెట్స్ కానీ తెలుసుకున్నాం అనుకోండి ఇంకా జీవితంలో తెలుసుకోవాల్సింది ఇంకేం ఉండదు. అవును, చాలా మంది అనుకుంటారు అసలు మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే మనం భగవద్గీత అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే మనం గీత అధ్యయనం చేస్తామో, ఎప్పుడైతే గీతలో ఉండే శ్రీ సూక్తులను మనం వింటామో, దాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మన లైఫ్ కి ఒక కంప్లీట్ మీనింగ్ అండ్ పర్పస్ అనేది లభిస్తుంది.